వీకెండ్ వరకు రికార్డుల బెండి తీసిన సినిమా వర్కింగ్ డేస్లో ఇలాంటి పరిస్థితి ఫేస్ చేస్తుందని ఎవరూ ఊహించలేదు. అలాంటి పరిస్థితిని ఫేస్ చేస్తూ వచ్చిన ప్రభాస్ లేటెస్ట్ మూవీ ఆదిపురుష్ ఇప్పుడు బ్రేక్ ఈవెన్ కోసం చాలా కష్టపడాల్సిన అవసరం ఏర్పడింది. సినిమా బాక్సాఫీస్ దగ్గర 6వ రోజు మరోసారి 30% రేంజ్లోనే డ్రాప్ను అన్ని చోట్ల సొంతం చేసుకోగా ఇందులో ఇంకొంచెం ఎక్కువ డ్రాప్స్ని ఇప్పుడు సొంతం చేసుకుంది. దాంతో ముందు అనుకున్నట్లుగానే ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలలో అటు ఇటుగా 1.7 కోట్ల రేంజ్లో షేరుని సినిమా అందుకునే అవకాశం ఉందని చెప్పొచ్చు. ఇక హిందీలో ఈ సినిమా 4 కోట్ల రేంజ్లో నెట్ కలెక్షన్లను అందుకుంది. కర్ణాటకలో ఇంకా కొంచెం పర్వాలేదు అనిపించే విధంగా రాబట్టింది. మొత్తానికి చూసుకుంటే దాదాపుగా 6వ రోజు కలెక్షన్లు గమనిస్తే దాదాపుగా 5 కోట్ల రేంజ్లో షేరును మాత్రమే అందుకుంది. మొత్తం మీద 6 రోజుల కలెక్షన్లు గమనిస్తే దాదాపుగా 375 కోట్ల రేంజ్లో గ్రాస్ కలెక్షన్లు వచ్చినట్టు ట్రెండ్ పండితులు చెప్పారు. అంటే దాదాపుగా ఫస్ట్ వీక్ కంప్లీట్ అయ్యేసరికి ఈ చిత్రము 400 కోట్ల రేంజ్లో కలెక్షన్లు అందుకుంటే గొప్ప అని చెబుతున్నారు. దాదాపుగా వర్కింగ్ డేలో దాదాపుగా ఈ చిత్రము కలెక్షన్లు భారీగా పడిపోవడంతో ఆదిపురు చిత్రము కలెక్షన్ల విషయంలో భారీగా నష్టపోయే అవకాశాలు ఉన్నాయని ట్రెండ్ పండితులు చెబుతున్నారు. ఇంకా ఈ చిత్రము బ్రేక్ ఈవెన్ కావాలంటే ఇంకా 55 కోట్లకు పైగానే కలెక్షన్లు రాబట్టవలసి ఉంటుంది. మొదటి 3 రోజుల్లోనే బాక్సాఫీస్ దగ్గర మూత ముగిసిన కలెక్షన్లు వీకెండ్లో దాదాపుగా ఆల్మోస్ట్ కలెక్షన్లు డ్రాప్ కావడంతో కంగు తింటున్నారు నిర్మాతలు. మరి 7వ రోజు ఫస్ట్ వీక్ ఎలాంటి కలెక్షన్లను రాబడుతుందో అనేది వేచి చూడవలసి ఉంటుంది. సో ఓవరాల్గా చూసుకుంటే దాదాపుగా ఫస్ట్ వీక్ కంప్లీట్ అయ్యేసరికి బాక్సాఫీస్ దగ్గర 400 కోట్ల రేంజ్లో కలెక్షన్లు వస్తే గొప్ప అని ట్రెండ్ పండితులు చెబుతున్నారు. మరి ఆదిపురుషు ఫస్ట్ వీక్ కలెక్షన్లపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి.